రైట్, శ్రీధర్ గారు చెప్పండి, ఏమిటి మోడీ గారిని, నేను జగన్ గారు అయితే ఈ వ్యాఖ్యలు చేయలేదు, నాకైతే ఓవరాల్గా సీనియర్లో చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే చంద్రబాబు గారు మోడీ జగన్ గారిని కాదు అప్రతిష్ట పాలు చేసింది, మోడీ గారిని చంద్రబాబు గారు బీజేపీకి కాదు మద్దతు ఇచ్చింది, కాంగ్రెస్ చేసే వాదనని బలపరిచినట్లు. ఈ రామోజీరావు గారికి పద్మవిభూషణ ఇచ్చినందుకు బహుమతిగా ఈనాడు వాళ్ళు ఇప్పుడు ఆయన అబ్బాయి మోడీ గారిని బురదరత్నాన్ని బిరుదిస్తాడో ఏం పాడో, కానీ ఇదంతా కూడా దేశానికి అప్రతిష్ట కదా. అదానీ మీద వచ్చిందంటే, అదానీ మీద కేసు వచ్చిందంటే అది ఆయన అదానీ మోడీకి సన్నిహితుడు అని కదా, మరి సెక్కి అంటే కేంద్ర ప్రభుత్వందే కదా, వాళ్ళకే కదా సంబంధం ఉండాల్సింది, అంటే మోడీకే కదా ఈ అవినీతి బురద అంటాల్సింది. మరి 2.49 రూపాయలు తీసుకుంటే 5 రూపాయలు అని ఆ పచ్చి అబద్ధాలు రాస్తాడు, వీలింగ్ ఛార్జెస్ రద్దయినని చూపిస్తే కూడా ఇవాళ కూడా అట్లాగే అబద్ధం రాస్తాడు, ఎట్లా దీన్ని ఎట్లా మీరు చూస్తారు? నిజంగా మోడీ గారిని అప్రతిష్ట పాలు చేయడానికి చేస్తున్నారా, లేక జగన్ గారికి ఏమైనా నష్టమా దీనివల్ల? కొమ్మినేని గారు నమస్కారం అండి, అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి ప్రేక్షకులకు నమస్కారం అండి. కొమ్మినేని గారు, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే జగన్ గారు ఇప్పుడే కాదు అసెంబ్లీలో అడిగే ఏ ప్రశ్నకి కూడా తెలుగుదేశం కానివ్వండి, తెలుగుదేశం అనుకూలంగా ఉండే మీడియా కానివ్వండి, ఎవరూ కూడా సమాధానం చెప్పరు. ఎందుకంటే జగన్ గారు ఒక మాట మాట్లాడాలంటే ఆచితూచి మాట్లాడతారు, మొత్తం హోంవర్క్ చేసుకొని మాట్లాడతారు. సపోజ్ నిన్న పెట్టిన ప్రెస్ మీట్ కి ఆయన ఒక 6-7 అవర్స్ ఆ డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది ఆ డేటా మొత్తం కంపైల్ చేసుకొని 1-2 సార్లు వెరిఫై చేసుకొని మాట్లాడారు. ప్రెస్ మీట్ లో కూడా మీరు గమనిస్తే ఈ స్లైడ్ కాదు, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళు, నెక్స్ట్ స్లైడ్ కాదు, పైకి తొందరగా వెళ్ళిపోతావు, ఇలా ఇలా ఇంత పర్టికులర్ గా మొత్తం అంత కమాండ్ తెచ్చుకుంటారండి సబ్జెక్ట్ మీద. సో వాళ్ళకి ఎక్కడా కూడా ఆన్సర్ చేయటానికి ఉండదు, ఇది ఒక నెంబర్ వన్. సో ఇది ప్రజల్లోకి వెళ్ళిపోతుంది అనగానే వీళ్ళు డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి మళ్ళీ అదే బురద చల్లుతారు. కానీ ప్రజలు ఖచ్చితంగా కంపేర్ చేసుకుంటారు, లేకపోతే ఆలోచిస్తారు, అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రాటిఫై అవుతుంది. ఇక్కడ ఎందుకోసం మీరు గమనిస్తే మంగళవారం నుంచి ఈ దాడి విపరీతంగా ఎక్కువైంది. ఎందుకోసం అంటే పవన్ కళ్యాణ్ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులని, వివిధ శాఖల మంత్రులను కలిశాడు. ఇప్పుడు ఆయనకు సంబంధించిన శాఖ జల్ జీవన్ మిషన్, రూరల్ డెవలప్మెంట్ ను కలిసి వచ్చారనుకోండి పర్లేదు, కానీ ఆయన టూరిజం మినిస్టర్ని కలుస్తారు, ఫైనాన్స్ మినిస్టర్ని కలుస్తారు, ఆయనకు సంబంధం సో ఇవి. మోడీ గారిని అంటే ప్రధాని కాబట్టి కలవచ్చు, అమిత్ షా గారు అంటే హోమ్ అఫైర్స్, అదే పార్టీ వ్యవహారాలను మాట్లాడుకోవడానికి కలిస్తే కలిసి ఉండొచ్చు. కానీ మిగిలిన మంత్రులను కలిశారంటే ఇక్కడ మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చేటప్పటికేమో శాంతి భద్రతలు ఎందుకు కంట్రోల్లో లేవు అని అంటే నా శాఖ కాదు పక్కన వాళ్ళ శాఖ అని చెప్పి తప్పించుకుంటాడు. కానీ ఈయనకి ఏం సంబంధం ఉందని చెప్పి టూరిజం శాఖలో ఏలాడతాడండి, ఈయనకి ఏం సంబంధం ఉందని చెప్పి ఆర్థిక శాఖలో మాట్లాడతారు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ని ఒక పెద్ద విప్లవ వీరుడి కింద, ఒక పెద్ద స్ట్రైక్ రైట్ ఉన్న వాళ్ళలాగా ప్రొజెక్ట్ చేయాలని చెప్పి బీజేపీ అనుకూల మీడియా అంతా కూడా చేస్తా ఉంది. మహారాష్ట్ర ఎలక్షన్స్ లో 11 పోటీ చేసిన చోటల గెలిచారు. ఇక్కడ అంటే ఈ డిస్కషన్ ప్రజల్లో జరగకూడదు. ఒకటేంటి, పవన్ కళ్యాణ్ 11 సీట్లు ఇచ్చారు తెలంగాణలో, డిపాజిట్లు రావు. తెలంగాణలో రాని స్ట్రైక్ రేటు మహారాష్ట్రలో వచ్చిందంటే ఖురేషి గారు చెప్పారు ఏ విధంగా వచ్చింది అనేది ఇక్కడ వాళ్ళకి. సో ఈ డిస్కషన్ అంటే పవన్ కళ్యాణ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు బీజేపీ క్యాండిడేట్, ఫ్యూచర్ క్యాండిడేట్ గా అనేది ఒక ఈ డిస్కషన్ ని జనాల్లో జరగనీయకూడదు. దిస్ ఇస్ నెంబర్ వన్. రెండోది వచ్చేసేటప్పటికి జగన్ గారి మీద పదే బురద. జగన్ గారు ఫస్ట్ నుంచి కూడా మీరు గమనించారో లేదు, 2016లో ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని, అదే ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వటం కోసం 1-time settlement ఇస్తే ఎవడో 10,000 కోట్లు ఊరికే నేను కట్టానని చెప్పి పేపర్లో చెప్తే దాని మీద జగన్ గారు కట్టారని చెప్పి గొడవలు చేశారు. అప్పటికి సిబిఐ కేసులు, ఈడీ కేసులు గట్టిగా పట్టుకుంటే జగన్ గారి దగ్గర 10,000 కోట్ల రూపాయలు 1-time settlement కింద కట్టానంటే అసలు ఆయన దగ్గర ఎంత డబ్బులు ఉండాలా? ఓ పక్కన వైఎస్ఆర్సీపీ చెప్తూనే ఉన్నా కానీ అది కొన్ని రోజుల తర్వాత అది ప్రూవ్ అయ్యి జగన్ గారికి సంబంధం లేదని చెప్పారు. జగన్ గారి సంబంధం లేకపోవటమే కాదు, అది అతని దగ్గర అసలు ఆ డబ్బులు లేదు, పాడలేదు, బోగస్ వ్యవహారం. దాన్ని క్లియర్ గా కనుక చేసినట్టయితే తెలుగుదేశం ఆఫీస్ నుంచి చేసిన ప్రచారం అనే, లేకపోతే ఇంకో చోటు నుంచి అనో ఖచ్చితంగా వచ్చి ఉండేది బయటికి. సో ఇలాంటి ప్రచారం చేస్తా ఉంటారు. అలాగే నిన్న ఏదైతే డిఫమేషన్ కేసు వేస్తాను అని చెప్పిన తర్వాత
ఈనాడు గాని ఆంధ్రజ్యోతి కానీ ఏం రాయాలి, జగన్ బాబు నువ్వు ఇదిగో ఈ సెక్యూర్ నుంచి తీసుకున్న దాంట్లో ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉన్నాయి లేవని చెప్పావు, ఇక్కడ ఉన్నాయి ఫలానా క్లాజ్ లో ఉన్నాయి ఫలానా దాంట్లో ఉన్నాయి, అగ్రిమెంట్స్ పబ్లిక్ డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి అని చెప్పి మాట్లాడాలి. అలా కాకుండా మళ్ళీ అదే పూరం చల్లుతున్నారు అనేది ఒకటి. తర్వాత ఇంకొకటి మీరు ఇక్కడ క్షుణ్ణంగా గమనించండి, జగన్ గారు 2014-19 మధ్యలో ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ లో డబ్బులు దొంగతనంగా మీరు ఎక్కువ రేట్లు పెంచేసి తీసుకుంటున్నారు, మేము వస్తే రద్దు చేస్తామని ఎన్నికల ముందు చెప్పారు. వచ్చిన తర్వాత రద్దు చేయడానికి ట్రై చేస్తే నానా యాగి చేశారు, చేసి కోర్టులకు వెళ్ళారు, అది వెళ్ళారు, ఇది వెళ్ళారు, సరే ఈ విధంగా జరిగింది. ఇప్పుడు మేము ఏమడుగుతున్నాం, ఒకవేళ నిజంగా జగన్ గారు 2.49 రూపాయలు తీసుకున్నారు అనే దాని మీద వీళ్ళు చెప్పేది ఏంటి, ఇన్ ఫ్యూచర్ లో సోలార్ పవర్ రేట్లు తగ్గిపోతే 25 సంవత్సరాలకి నువ్వు ఎలా తీసుకుంటావు అన్నాడు. మరి ఇంత విజనరీ ఇంత ఆలోచన విధానం ఉన్న పెద్ద మనిషికి 2016లో కూడా తెలుసు కదా సోలార్ రేట్లు తగ్గుతాయని, మరి ఈయన ఏ విధంగా 4.50 రూపాయలకి 5 రూపాయలకి కొంటారండి? ఫ్యూచర్ లో రేట్లు తగ్గుతాయి కాబట్టి నువ్వు క్లాజ్ పెట్టాలి కదా, ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా రేట్లు తగ్గుతాయి, నువ్వు పీపీఏలో తగ్గించుకోవాలి రేట్లు అని చెప్తారు తగ్గిస్తా. సో ఇది ఎక్కడ మాట్లాడదు, కేవలం ఇది ఒక. ఇప్పుడు ఇంకొకటి, ఈ 2.49 రూపాయలకి నిజంగా మన జగన్ గారు ఇంకొక సేవింగ్స్ గురించి యాడ్ చేయలేదండి. సెకి ఏం చెప్పింది, మీరు చేయబోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమౌంట్ కూడా మీకు తగ్గుతుంది, ప్లస్ మీరు ఇవ్వాల్సిన ల్యాండ్ అవైలబిలిటీ కూడా చెప్పారు. ఈ 2 పాయింట్లు కనుక యాడ్ చేస్తే ఇంకొక 100,000 కోట్లు అదనంగా జగన్ గారు సంపద సృష్టించినంత అవుతుంది. సో ఇవన్నీ తీసి పక్కన పెడితే ఇప్పుడు మేము క్లియర్ గా అడుగుతున్నాం, అసలు నేను లేదే కేంద్ర ప్రభుత్వం లేదు, నేను లేదే మోడీ గారు కనీసం సంతకం పెట్టడానికి ఆఫీసుకు కూడా వెళ్ళారని మాట్లాడే తెలుగుదేశం వాళ్ళు, మీరు మాట్లాడండి. 2.49 రూపాయలు కాదు 10 పైసలు తీసుకురండి కరెంట్ ని, ఎవరొద్దన్నారు? అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయండి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా పవర్ సెకి నుంచి, ఇంకా మనకు రావటం మొదలెట్లేదు. సో మీరు వెళ్ళి రివైవ్ చేయండి, అయ్యా మా రాష్ట్రం కష్టాల్లో ఉంది, మీరు మాట్లాడండి అమరావతి కోసం. ఏ విధంగా అయితే మీరు 10,000 కోట్లు 50,000 కోట్లు అప్పులు తీసుకొస్తామంటున్నారు, ఆ విధంగానే సెకీని కూడా వెళ్ళి ఒక గంట మీరు చెప్తే మోడీ గారు ఇక్కడ మీరు బయలుదేరంగానే అక్కడ ఎదు నుంచొని ఉంటున్నారని చెప్పి మాట్లాడుకుంటున్నారు కదా, మీరు వెళ్ళండి ఒకసారి వెళ్ళి మాట్లాడి సెకీలో ఈ అగ్రిమెంట్ తప్పు ఉంది, సో ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసేసేయండి, 10 పైసలకి ఇవ్వండి కరెంట్ తగ్గిపోద్ది అని చెప్పి మాట్లాడండి ఎవరు. సో ఇక్కడెక్కడ ఏమి మాట్లాడరు, కేవలం బురద చల్లటం, డైవర్షన్ టాపిక్స్. తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, ఈ ప్రభుత్వంలో గత ఇప్పుడు ఈ నెల వచ్చే బిల్లు కానివ్వండి వచ్చే నెల వచ్చే బిల్లు కానివ్వండి ట్రూ అప్ ఛార్జెస్ రాబోతున్నాయి. ఈ ట్రూ అప్ ఛార్జెస్ కి అప్పుడు ఏం మొదలెడుతున్నారు తెలుసా, ఈ 2.49 రూపాయలు కొనటం వల్లనే ఈ ఛార్జీలు వేయాల్సి వస్తుంది, ఇదంతా జగన్ గారు అంటారు. మేము అసలు ఇంతవరకు రాని కరెంట్కి, ఇంతవరకు నువ్వు డబ్బులు కరెంట్ కట్టని కరెంట్కి ఏ విధంగా జగన్ గారు 2019కి రెస్పాన్సిబుల్? ఇప్పుడు ఇంకో చిన్నదండి, వాళ్ళు ఈనాళ్ళు రాశారు 4 నెలల నుంచి ఆయాలకి మన మధ్యాహ్న భోజనం ఆయాలకి 4 నెలల నుంచి డబ్బులు ఇవ్వలేదు, నవంబర్ వచ్చేస్తా నవంబర్ కూడా అయిపోతుంది ఇంకొక 10 రోజులు 3-4 రోజుల్లో అని చెప్పి రాసుకొచ్చారు. దీనికి లోకేష్ గారు ఏం చెప్తారు, గత ప్రభుత్వ పాలన అసలు మన ప్రభుత్వం ఎప్పుడైపోయింది? సరే ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పలా, మీకు కూడా ఏమైనా డౌట్ ఉందండి, మోడీ గారిని అప్రదేశ పాలు చేసినట్లా కాదా, రామోజీరావు గారికి పద్మవిభూషణ ఇచ్చినందుకు బిరుదుకి ఇచ్చినందుకు గాను ప్రతిఫలంగా వీళ్ళు తెలిసా తెలియక లేకపోతే కావాలని జగన్ గారిని అప్రదేశ పాలు చేసే క్రమంలో మోడీ గారిని అప్రదేశ పాలు చేస్తున్నారా లేదా అన్న దానికి మీరు కూడా సమాధానం చెప్పకపోతే నేను ఇక్కడ మీరు గమనించాల్సింది, క్లియర్ గా గమనిస్తే జగన్ గారు ఏం చెప్పారు, ఇదంతా కూడా మోడీ గారు చేయటం వలన మాకు 100,000 కోట్లు మిగిలినాయి, నేను మోడీ గారికి చాలా అప్ ఫ్రంట్ గా థ్యాంక్స్ చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వం సహకరించిందని ఆయన చెప్తున్నారు. కానీ తెలుగుదేశంలో ఉండి బీజేపీలో ఉండి తెలుగుదేశంలో పనిచేసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధ్రేశ్వరి గారు జగన్ గారి మీద బుల్లర జరుగుతారు, పక్క రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రెసిడెంట్ అరే అరే ఇక్కడ ఏం జరగలేదు ఇదంతా బానే ఉంది అని చెప్పి ఆయన చెప్తారు. ఇక్కడ మీరు ఇక్కడ ఇంకో పాయింట్ ఇంకోటి ముఖ్యంగా మీరు గమనిస్తే జగన్ గారు క్లియర్ గా చెప్పారు, ఏదైనా ఉంటే మీరు
కేంద్ర ప్రభుత్వంతో సెకితో నేను అగ్రిమెంట్ చేసుకున్నా, లంచాల విషయం ఏమైనా మాట్లాడాలి అనుకుంటే వెళ్ళి అక్కడ మాట్లాడుకోండి అంటే అది తూచి 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 మళ్ళీ ఇక్కడికే వస్తారు. సో అట్లా కాదుగా, వాళ్ళు కావాలని మోడీ గారి మీద డైరెక్ట్ గా అనకపోయినా, ఇప్పుడు వాళ్ళు వేస్తున్న చంద్రబాబు గారు వేసిన బురద రాష్ట్రానికి అప్రతిష్ట అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెబుతున్నారు దేశానికి అప్రతిష్ట అని. మరి అంటే ఎవరికి? మోడీ గారి వల్లే కదా దేశానికి అప్రతిష్ట వచ్చిందని. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పేది కూడా దేశానికి అప్రతిష్ట అంటే మోడీ గారి వల్లే కదా. మోడీ గారిని డైరెక్ట్ గా అనలేడు కాబట్టి. బట్ మనకు అర్థమవుతుంది కదా, నేను వాళ్ళు రాశారు కదా పేరుకేసేకి అదానితో ఒప్పందం అని. అట్లాగే పేరుకే జగన్ తప్ప చంద్రబాబు గారి టార్గెట్ మోడీ గారిని బురదయటం కాదా? ఈనాడు వాళ్ళు పద్మభూషణ ఇచ్చినందుకు బహుమానంగా ఈ రకమైనటువంటి జగన్ గారి మీద ద్వేషంతో మోడీ గారిని కూడా బదనాం చేస్తలేదా, భ్రష్టు పట్టించట్లేదా అన్నది నా ప్రశ్న. కొమ్మినేగారు ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంటాయి, ఇక్కడ ఇఫ్స్ బట్స్ అనేవి కొన్ని ఉంటాయండి. అది ఎప్పుడు వాడాలో అప్పుడే వాడతారు తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు అమిత్ షా గారికి పంది జ్వరం అని చెప్పి హెడ్డింగ్ పెట్టేసి రాసిన పేపర్ ఒకటి ఉంది, ఇవాళ మరి అదే పేపర్ భజన చేస్తుంది అసలు అమిత్ షా గారు లేనిది అసలు ఏమీ జరగదండి. సో మోడీ గారికి భార్యను వదిలేశారు, ఈయన ఏం భారతదేశాన్ని వెళ్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పొగిడిన రోజులు ఉన్నాయి. సో ఇవాళ అదే మోడీ గారిని అసలు మోడీ గారు లేని అసలు భారతదేశంలో ఎవరు అన్నం తింటలేదని చెప్పి పొగిడుతున్నారు. సో ఈ ఇఫ్స్ బట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం అసలు కాంగ్రెస్ పార్టీ ఒక దరిద్రమైన పార్టీ, విష సంస్కృతి నాటింది అని చెప్పే తెలుగుదేశం ఇవాళ ఇండైరెక్ట్ గా తెలుగుదేశం మాట్లాడుతుంది. ఇదే అగ్రిమెంట్ లో పక్కనున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అగ్రిమెంట్ చేసుకున్నారు, మళ్ళీ అక్కడ విచారం చేయండి అని చెప్పి మాట్లాడరు. ఇక్కడ ఇంకోటి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అండి, ఏదైనా ఒక తప్పు జరిగింది అనుకోండి, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద దాడి అంటారు తెలుగుదేశం వాళ్ళు. సో ఏదైనా మంచి జరిగింది అనుకోండి తెలుగుదేశం పార్టీ చేసిన గొప్ప విప్లవం అంటారు. సో ఇక్కడ మీరు ఇదంతా కూడా ప్రజలు ఏంటంటే కొన్ని రోజులు సహిస్తారండి. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా, కొత్తగా గవర్నమెంట్ అంటే ఆల్రెడీ రెవల్యూషన్ సాధించామని చెప్తా ఉంటే, డీప్ టెక్ గవర్నమెంట్ ఇన్సైడ్ ఆంధ్రప్రదేశ్ డిజిటల్ రెవల్యూషన్ వచ్చేస్తుందని చెప్తా ఉంటే, 2014-19 మధ్యలో కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం వీళ్ళు తీసుకొచ్చిన రెవల్యూషన్ గురించి, వీళ్ళకి వచ్చిన ఓట్ల గురించి 2019. రైట్ రైట్. ఇప్పుడు ఖచ్చితంగా రాబోయే రోజులు అన్ని మాట్లాడుకోబోతున్నాం, ప్రతి ఒక్కళ్ళు ప్రజలు గమనిస్తా ఉన్నారు, కంపేర్ చేస్తా ఉన్నారు. రైట్ ఓకే.